మొదటి ఆ కాలుష్యం వచ్చేసి దుమ్ము. ఈ దుమ్ములో వచ్చేసి మనకి కాలుష్య నియంత్రణ నియమాల ప్రకారం 2 మైక్రాన్స్ ప్లస్ 2.5 మైక్రాన్స్ వరకు మనకి పొల్యూషన్ కలిగిస్తాయి. ముఖ్యంగా తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఫారెన్ నుంచి వచ్చే డిస్టిలేషన్స్ వల్ల రిలీజ్ అవుతాయి. అవి కానీ కూడా మనకి జాతీయ పరిసర నాణ్యత ప్రమాణాలతో కంపేర్ చేసాము. అంటే ఎన్ఏఏకు స్టాండర్డ్స్ 2019లో విడుదల చేసిన నియమాల ప్రకారం కంపేర్ చేసాము. ఆ వాల్యూస్ అన్ని కానీ ఈ గరిష్ట విలువల కంటే దిగువ స్థానంలో ఉన్నాయి. అలాగే శబ్ద కాలుష్యం కానీ కూడా ముఖ్యంగా సెంట్రల్ పొల్యూషన్ గవర్నమెంట్ స్టాండర్డ్స్లోనే ఉన్నాయి. అలాగే భూగర్భ జలాలు ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్ రేడియస్లో 8 శాంపుల్స్ మేము కలెక్ట్ చేయడం జరిగింది. వాటి అనాలిసిస్లు కూడా మన తాగునీటికి సరిపడగానే, అంటే తాగునీటికి ఉపయోగించుకునే విధంగానే ఉన్నాయి ఇప్పటి వరకు ప్రస్తుతం కండిషన్స్. అలాగే సర్ఫేస్ వాటర్ అంటే కాలువలు, చెరువులు, పాండ్లు ఇవి కూడా మనం తాగడానికి ఉపయోగించలేము. మా అనాలిసిస్ని బట్టి ఇవైతే తాగడానికి ఉపయోగించలేము, కానీ వాటిని ట్రీట్మెంట్ చేసుకొని మాత్రం అవి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇండస్ట్రియల్ పర్పస్ కానీ వ్యవసాయానికి కానీ ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాగే నేల ఇక్కడ మట్టి సాంద్రత కూడా ఎలా ఉందనేది కూడా మేము చూసాము. దాన్ని బట్టి ఇక్కడ మొక్కలు పెంచడానికి కానీ వృక్ష సంపద కానీ అనుగుణంగా ఈ నేల అనేది ఉంది. 10 కిలోమీటర్ ఏం చేస్తాము. ఇది జీవ ఉచ్చగాలం గురించి టెన్ కిలోమీటర్ ఏరియాస్లో ఇక్కడ మేము స్టడీ చేసిన దాని ప్రకారం 65 జాతులు కానీ అంతరించిన జాతులు కానీ మేము గమనించలేదు. అలాంటివేమీ మేము ప్రకారం కూడా మేము అది పూర్తి చేయలేదండి. అలాగే ఇక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు చూస్తే చెప్తున్నారు. అక్షరాస్యత మనం చూస్తాం, అక్షరాస్యత అనేది 64%, 64% ఉంది. సో దీంట్లో ఉద్యోగస్తులు 50% మాత్రమే ఉన్నారు. సో ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ చూసినట్టయితే మనకి ఎక్కువ తక్కువ ఉన్నట్టుగా మేము మా స్టడీస్ ప్రకారం చెప్తున్నాము. అలాగే ఇక్కడ సైన్స్ ఒకవేళ ఈ క్వారీ వస్తే ఇప్పుడున్న పరిస్థితులు ఎంతవరకు చేంజెస్ వస్తాయి, ఎంత పొల్యూషన్ అనేది దాంతో ఉన్న పరిస్థితి అంటారు. అది సౌకర్యం బట్టి మెటర్ని బట్టి ఇంక్రిమెంటల్ వాల్యూ ఉంటుంది. ఆ స్టడీస్ కూడా 20 నుంచి తమిళ తెలుగు వాళ్ళు